సో నేను వచ్చేసి గురుకులంలో చదువుకున్న డిగ్రీ అనమాట. సో లాస్ట్ టైం మీకు కలిసిన కూడా. సో నా క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, అప్పుడు గురుకులంలో ఫ్యాకల్టీ వాళ్ళు మీతో, మీరు యాజ్ అ డైరెక్టర్ ఉన్నప్పుడు, సో వచ్చి ఒక మీటింగ్ ఉండేనంట మీతో ఫ్యాకల్టీ వాళ్ళది, మా లెక్చరర్స్ వాళ్ళది. సో అప్పుడు మీరు సడన్ గా బయట నుంచి వచ్చి మీరు టేబుల్ పైన కూర్చొని మీ పాకెట్ లో నాకు గన్ తీసి ఇట్లా పెట్టి ఫ్యాకల్టీతో మాట్లాడుతున్నాయంట. సో మా చాలా భయపడిపోయారంట మా ఫ్యాకల్టీ వాళ్ళు, లైక్ భయం ఇన్ ద సెన్స్ అంటే ఆ కమాండ్ అట్లా గన్ తీసుకొస్తే ఫిలింలలో చూసేటట్టు అట్లున్నాయంట. సో ఇప్పుడు మీరు పాలిటిక్స్ అట్లా ఎందుకు చేయకూడదు అంటే లైసెన్స్ గన్ తీసుకొని, సో అట్లా పెడితే మీ అనకో అది వస్తారు కదా ఆపోజిట్ వాళ్ళు భయపడతారు కదా, సో అలాగే ఎందుకు కోరు మీరు? నేను భయపెట్టడానికి గన్ చేయలేదండి, నాకు ప్రభుత్వం ఇచ్చిన గన్ అది. అదే సార్, ప్రభుత్వం ఇచ్చిన గన్ను నేను వాళ్ళని భయపెట్టడానికి నేను టేబుల్ మీద పెట్టనండి. అలే మీరు నార్మల్ గా పెట్టారంట, సో వాళ్ళు భయపడ్డారంట మేడం వాళ్ళు. సో నాకు వాళ్ళు షేర్ చేసుకున్నారు నిజంగా అలా భయపెట్టించడం అయితే గురుకులాల్లో ఇంత అద్భుతమైన విజయాలు వస్తాయా, గురుకులాల్లో ఇంత గొప్ప పేరు వస్తాయా గురుకులాలకు? సో వాస్తవం రాజకీయాలు నేను అట్లా తుపాకులు పెట్టు, అవి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చారు, ఆ ఓటు హక్కు ద్వారా ఈ దేశాన్ని మార్చాలనుకుంటున్నాను తుపాకుల ద్వారా. రెండు క్వశ్చన్స్ తో షో నేను చేయాలనుకుంటున్నాను. ఒక ఐపీఎస్ గా మీ కెరియర్ లో మీరు మర్చిపోలేని సంఘటన ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్ గా ఇంతకు ముందు మీ స్టూడెంట్ అంటే ఎవరు అడగాలనుకున్నారు ఈ క్వశ్చన్? ఎన్నో ఉన్నాయండి, అన్ని ప్రతిరోజు ఒక అనుభూతి నాకు. సో ప్రతిరోజు ఒక అనుభూతి, వైట్ కాలర్ క్రైమ్స్ కానీ, తర్వాత కరీంనగర్ జిల్లాలో కానీ, లేకపోతే అనంతపురం జిల్లాలో కానీ, చాలా హైదరాబాద్ సిటీలో, తర్వాత తెలంగాణ ఉద్యమ బందోబస్తులో, ప్రతి చోట ప్రతిరోజు కూడా ఒక ఇన్సిడెంట్ చెప్తారా? చాలా ఉన్నాయి. నక్సలైట్లతో చర్చలు జరిపిన విషయం నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను అనుభూతి. సో నేను అడవుల్లోకి మా వైఫ్కి చెప్పకుండా, నేను నాతో పాటు ఇంకొక ఐపీఎస్ ఆఫీసరు దట్టమైన అడవుల్లోకి రాత్రిపూట పోయి వాళ్ళందరితో చర్చలు జరిపి వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చిన అనుభూతి నేను ఇప్పటికి కూడా మర్చిపోలేదు. వాళ్ళ గురించే వాళ్ళనే ముందు రణధీర్ను, దాని తర్వాత ఇంకొక టీంను, దాదాపుగా 100 మంది నక్సలైట్లను ఆయుధాలతో సహా జనజీవన స్రవంతిలో కలిపాను. ఆ రణధీర్ గురించే చెప్తున్నా నేను. సో వాళ్ళందరూ ఎన్నో హత్యలు చేసిన వాళ్ళు, నా దగ్గర ఆ రోజు తుపాకు కూడా లేదు, వాళ్ళు నన్ను కూడా చంపిండే వాళ్ళు. సో వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి అప్పుడు. ఓకే, సో కానీ వాళ్ళందరినీ మరి నేను నమ్మి వాళ్ళందరినీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ నన్ను నమ్మారు. సో వచ్చిండ్రు, లేకపోతే నన్ను కూడా చంపేసిన వాళ్ళు. ఒక జిల్లా ఎస్పీని చంపిన పేరు వచ్చిండేది వాళ్ళకు, కానీ అది జరగలేదు. వాళ్ళతో ఒక సౌహృదమైన వాతావరణంలో వాళ్ళు తప్పుదోవనబోతున్నారని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకొచ్చిన విషయం నేను ఎప్పటికి కూడా మర్చిపోలేను. అది బహుశా ప్రాబ్లీ దట్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నారు.